ఆ మనస్సులో మల ఉన్నంత కాలం ఏ మనిషికి మాయ దారి కూడా. మన శరీరంలో మలం ఎలా ఉంటుందో మనస్సులో కూడా మలం ఉంది. మలం అంటే పాపం, మలం అంటే పాపం. మనస్సులో ఉన్న మలం ఎక్కువగా ఉంటే, మనస్సులో కనుక మలం ఎక్కువగా ఉంటే ఇంకా అడుగు తప్పులకి మాయ దారి. ప్రతి ఆదివారం ఇంటికని మీరు శ్రమ పడి వెళతారా లేదంటే నన్ను ఎవడని అంటారనుకోండి, వాళ్ళని చూసి మీరు కంగారు పడతారండి. వాడి మనసులో ఉన్న మలం అనిపిస్తుంది అంటే వాడు తప్పుగా వాడు మనసులో ఉన్న మలం ఆ నోటితో ఆ మాట అనిపిస్తుంది. అయ్యో వీళ్ళు ఎలా అంటున్నారేంటిది అని మీ సొంత ఆలోచన పోగొట్టుకోండి. అంటే మీకు సొంత ఆలోచన లేవా? మీకు సొంత బుర్ర లేవా? ఎంటి వాడు బుర్ర మీద ఎంతకాలం మనం బతుకుతాం? ఎవడో ఏదో అన్నాడని వాడు బుర్ర మీద మీరు ఎంతకాలం బతుకుతారు? బంగారం తెలుసుంది అనుకుని చెడగొట్టేయండి బంగారం అయిపోతుంది. బంగారపు కంటి ఉంది అనుకుని చదివేటేయండి బంగారం అయిపోతుంది. ఇక్కడ బంగారం పోతుంది గుడి అంటే ఆకారం పోయింది. జీవరూపంలో ఉండేప్పుడు ఈశ్వరుడు, ఈ లోకం అంటే ఈశ్వరుడు మెయిన్, ఈశ్వరుడు తోటి నేను లోకం. లోకం అంతటా వ్యాపించిన ఈశ్వరుని చూడటానికి అలవాటు చేసుకోవడానికి మనం గుళ్ళో ఉన్న దేవుని చూడటం కోసం బ్రహ్మస్వామితో ఎవరు చెప్పారు స్వామి స్వామి విగ్రహం నిద్రాసులు తయారు చేస్తున్నారు ఇంకా తొందరలోనే వచ్చేస్తున్నారు నచ్చడం. అవును మరి రాతి మనుషులు ఉండే రాతి విగ్రహాలంగా డబ్బుని అనవసర విషయాలు ఖర్చు పెట్టడం ఎంత దోషం వస్తుందో, ఎంత పాపం వస్తుందో, మనసును అనవసర విషయాలు ఖర్చు పెట్టడం కూడా అంతే పాపం వస్తుంది. మీరు పుణ్యం సంపాదించుకునే శక్తి లేకపోతే వదిలేని పాపం చేయకండి. వ్యర్థమైన కోరికలతో, వ్యర్థమైన తలంపులతో, వ్యర్థమైన ఊహలతో మనసులో ఉన్న శక్తిని ఖర్చు పెట్టుకుంటారు. ఈ మనస్సులో ఉన్న శక్తిని ఖర్చు పెట్టకండి, పరమేశ్వరుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ శక్తిని ఉపయోగించుకోండి.